మున్సిపల్ శాఖ మంత్రి కేటి రామారావు. జగదీష్ రెడ్డి గారు ఉన్నారా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. వేదిక పైన ఉన్న మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవనీయులు, మాన్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు కేశవరావు గారు, వేదికపైన ఆసీనులైన అతిరథ మహారథులందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ముళ్లకి, అక్క చెల్లెళ్లకి, ఈరోజు ఈ సమావేశ ప్రాంగణంలో లేమని బాధపడుతున్న మా 60 లక్షల అన్నదమ్ముళ్లకి, అక్క చెల్లెలందరికీ, గులాబీ సైనికులకి, అందరికీ పేరు పేరున పార్టీ యొక్క 21వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగువారి చరిత్ర ఒకసారి తిరిగి చూస్తే ఒక వాస్తవం, ఒక చారిత్రక సత్యం మనందరి కళ్ళ ముందు, కాదనలేని సత్యం మనందరి కళ్ళ ముందు కనబడుతుంది. తెలుగువారి చరిత్రలో, దశాబ్దాల చరిత్రలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టినా, ఎన్నో ప్రయత్నాలు చేసినా, కేవలం ఇద్దరే ఇద్దరు మహానుభావులు మాత్రమే చరిత్రలో దశాబ్దాల పాటు నిలబడే విధంగా పార్టీలు నెలకొల్పగలిగినారు. మొదటిది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైతే, రెండవది మన నాయకుడు, మహానాయకుడు కేసీఆర్ గారనే మాట. ఎన్టీఆర్ గారు హిస్టరీ క్రియేట్ చేసినారు, కానీ కేసీఆర్ గారు హిస్టరీతో పాటు జాగ్రఫీని కూడా క్రియేట్ చేసిన నాయకుడు, మహానాయకుడు కేసీఆర్ గారనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ కేవలం మన రాష్ట్రానికి మాత్రమే రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి ఉన్నారనే మాట కూడా ఈ సందర్భంగా నొక్కి చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక ఉదంతాన్ని, తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆనాడు అందరం కూడా ముఖ్య నాయకులం, గౌరవనీయులు, స్వర్గీయ ఆనాటి రాష్ట్రపతి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారిని కలవడానికి పోయినాం రాష్ట్రపతి భవన్కి. పోయిన సందర్భంలో వారు ఆనాడు మా అందరి ముందే కేసీఆర్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు. చంద్రశేఖర్ గారు, జీవితంలో చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు, లక్ష్యాలు నిర్ణయించుకుంటారు, కానీ ఆ లక్ష్య సాధన చేయడం అనేది చాలా కష్టం. కానీ మీరు ధన్యులు, తెలంగాణ రాష్ట్రం కావాలనే ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు, ప్రజలు మీకు మద్దతు పలికినారు. మళ్ళీ ఆ లక్ష్యాన్ని మీ జీవిత కాలంలోనే చేరుకోవడమే కాదు, చేరుకున్న ఆ రాష్ట్రానికి ప్రజల ఆశీర్వాదంతో తిరిగి మీరే ముఖ్యమంత్రి అయినారు. మీరు ధన్యులు, మీ జీవితం ధన్యమైపోయిందని చెప్పి స్వయంగా ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినారు. రెండవది, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ నాయకుడైతే తెలంగాణను సావు నోట్లో తలబెట్టి తెచ్చిండో ఆ నాయకుడే ఈ రాష్ట్ర ప్రగతిని, ఈ రాష్ట్ర గతిని సవ్యంగా నడపగలుగుతారని చెప్పి తెలంగాణ ప్రజలు మన నాయకుడికి అవకాశం ఇస్తే ప్రభుత్వం కొలువు తీరింది. కొలువు తీరిన ఆ ప్రభుత్వంలో వారిచ్చిన అవకాశంతో గౌరవ మంత్రిగా కేంద్రంలో ఉండే మంత్రులను కలవడానికి చాలాసార్లు పోయినప్పుడు ఒకసారి స్వర్గీయ అరుణ్ జైట్లీ గారు ఒక మాట అన్నారు, అయ్యా జనరల్గా భారతదేశంలో మంచి ఆందోళనకారులను చూసినాం, ఆందోళనలు నడిపిన వాళ్ళని చూసినాం, ఇంకోవైపు మంచి పరిపాలకులను చూసినాం. ఐ హావ్ సీన్ గుడ్ యాజిటేటర్స్, ఐ హావ్ ఆల్సో సీన్ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్, బట్ కేసీఆర్ ఇస్ రేర్, ఈజ్ బోత్ అన్ ఎక్సలెంట్ యాజిటేటర్ అండ్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అనే మాట స్వయంగా మన ప్రత్యర్థుల నోటి నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదంగా లభించింది. ఈ 8 ఏళ్లలో తన దక్షతతో, దార్శనికతతో, డైనమిజంతో తెలంగాణని ఈరోజు భారతదేశానికే ఒక దిక్సూచిగా మార్చింది కేసీఆర్ గారు. పరిపాలనలో కొత్త పుంతలు దక్కుతూ ఒక ఆదర్శ రాష్ట్రంగా,
సమ్మిళితమైన అభివృద్ధిని సాధిస్తున్న రాష్ట్రంగా అభివృద్ధిని సంక్షేమాన్ని జోడించి కులాలు మతాలు లాంటి సంకుచిత భావనలు లేకుండా సకల జనుల అభ్యున్నతే ధ్యేయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అవినీతి రహితంగా తెలంగాణ దూసుకొని పోతున్నది. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఈ రోజు తెలంగాణ ఆచరిస్తున్నది రేపు దేశం మొత్తం ఆచరించక తప్పదు అనే స్థాయికి ఈ రోజు తెలంగాణ చేరుకున్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది అతిశయోక్తి కాదు. 75 ఏళ్లైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 75 ఏళ్లలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, మరెంతో మంది ప్రధానమంత్రులు అందరూ ఆకుపచ్చ రుమాలు మెడలో వేసుకున్న వాళ్లే, ఆకుపచ్చ రుమాలు తలకు చుట్టుకున్న వాళ్లే. కానీ కేసీఆర్ గారు వచ్చేంత వరకు రైతు బంధు లాంటి పథకం ప్రవేశపెట్టి రైతన్నకు పెట్టుబడి 50,000 కోట్ల రూపాయల్లో ఇచ్చేంత వరకు ఈ దేశ పరిపాలకులకు సోయి రాలేదు, స్పృహ రాలేదు, ఈ దేశ రైతాంగానికి న్యాయం జరగలేదు అన్నది అక్షర సత్యం. మన రైతు బంధు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రేరణ అయింది. పీఎం కిసాన్ రూపంలో ఈరోజు కోట్లాది మంది దేశ రైతాంగానికి లాభం జరుగుతున్నదంటే థ్యాంక్స్ టు కేసీఆర్. ఈరోజు మనం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ఆడబిడ్డల కష్టాలు తుడుస్తూ, వారి కష్టాలు కడదేరుస్తూ, కన్నీళ్లు తుడుస్తూ వారింటి ముందే నీరిస్తున్న పథకం ఏదైతే ఉందో దానిని కూడా కేంద్ర ప్రభుత్వం కాపీగొట్టి హర్ ఘర్ కో జల్ అని పేరు పెట్టి ఈరోజు దేశంలోని ఆడబిడ్డలకు ఏదైనా చేసే ప్రయత్నం చేస్తున్నది అంటే థ్యాంక్స్ టు కేసీఆర్. టీఎస్ ఐపాస్ అని మనం ప్రవేశపెట్టి అవినీతి రహితంగా పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తుంటే దానిని కాపీగొట్టి ఈరోజు వారు సింగిల్ విండో సిస్టమ్ ఒకటి తీసుకొస్తున్నారు అంటే పారిశ్రామికవేత్తలు చెప్తా ఉన్నారు థ్యాంక్స్ టు కేసీఆర్.